తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్ టవర్ సర్కిల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా హైదరాబాద్ పాలకులైన నిజాం రాజు రజాకర్ లాగడాలతో తెలంగాణ రాష్ట ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని బీజేపీ నాయకులు తెలిపారు స్వాతంత్ర్యం వచ్చిన పదమూడు నెలల తర్వాత అప్పటి పోరాట యోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లే హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో ఇలాంటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ విమోచన దినంను ప్రభుత్వం ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదని కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి మండిపడ్డారు అనంతరం దేశ ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుని జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను దేశమంతా స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ నిజాం నిరంకుశ పాలనలో రజాకారుల ఆగడాలతోటి ప్రజల యొక్క ధన మాన ప్రాణాలను హరించి వేధించినటువంటి సంఘటనలు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో సర్దార్ పటేల్ గారి యొక్క కృషితోటి ఆనాడు సైన్యాన్ని భారతదేశ సైన్యాన్ని పంపించి ఈ యొక్క తెలంగాణకి విమోచన కలిగించడం జరిగింది దేశానికి అంత తర్వాత పదమూడు నెలల తర్వాత తెలంగాణలో స్వాతంత్రం రావడం జరిగింది ఇటువంటి శుభ సమయాన్ని ఇటువంటి యొక్క చారిత్రాత్మక సమయాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వము అధికారికంగా నిర్వహించకపోవడం అనేది సిగ్గుచేటు గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆంధ్ర పాలకుల మీద నెపం నెడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపట్లేదు అందుకేనటువంటి ఇదే కేసీఆర్ మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఏడు సంవత్సరాలు దాటినప్పుడు కూడా ఇప్పటికీ అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడం అనేది చాలా సిగ్గు చేయటం విషయము ఈ తెలంగాణ నిజాం రాష్ట్రంలో నిజాం దే ప్రాంతంలో ఉన్నటువంటి హైదరాబాద్ సంవత్సరంలో ఉన్నటువంటి కర్ణాటకలోని జిల్లాలు కానీ మహారాష్ట్రలోని జిల్లాలు కూడా వాళ్ళు ఎప్పటి నుంచోలో అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తుంటే ఈ తెలంగాణ రాష్ట్రం అయి ఉండి ఇదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా తెలంగాణ అధికారికంగా నిర్వహించకపోవడం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని దే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గు తెచ్చుకొని ఈ తెల వెంటనే సెప్టెంబర్ పదిహేడుని తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క విషయంలోనే ఈరోజు నర ఏనాడు ఆ రోజు రజాకారుల ఆగడాలతోటి నిర్మల్లో లో ఒక మరిచట్టుకి వెయ్యి మంది తెలంగాణ అమరవీరుల్ని ఉరిదీసినటువంటి చారిత్రాత్మకటువంటి సంఘటన ప్లేస్ ఏదైతుందో అదే స్థలంలో ఈరోజు జా దేశ ప్ర హోంమంత్రి అమిత్ షా గారి భారీ బహిరంగ సభ అక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫైనల్ అల్టిమేటమ్ ఈరోజు అక్కడ నిర్మల్ సభ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది లేనట్టయితే ఈ రెండు వేల ఇరవై మూడులో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాగానే తప్పకుండా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది నిర్మల్లో జరిగినటువంటి అమిత్ షా గారి సభ కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ కరీంనగర్ జిల్లా నుంచి కూడా ప్రతి బూత్ నుంచి ప్రతి బూత్ స్థాయి కార్యకర్తల నుంచి పార్టీ సానుభూతి పరులు కార్యకర్తలు అంతా కూడా వేలాదిగా తరలి